भगवते वासुदेवाय। वासुदेवाय भगवते वासुदेवाय। भगवते वासुदेवाय। हरे कृष्णा, अंदर की वेलकम। हरे कृष्ण कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। हरे कृष्ण। ओके, हरे कृष्ण, अंदर की वेलकम అండి. ఈ రోజు మనము 12వ అధ్యాయం చూస్తాము. సో 11వ అధ్యాయంలో ఇంద్రుడు వృత్తాసురుడి మీదకి దండెత్తిన కానీ వృత్తాసురుడు ఇంద్రుడి యొక్క అన్ని ఆయుధాలని కూడా తిప్పికొట్టడం అనేటువంటిది జరిగింది. సో ఎప్పుడైతే ఇంద్రుడు వజ్రాయుధాన్ని పట్టుకున్నారో, వజ్రాయుధాన్ని చూసినటువంటి వృత్తాసురుడు భగవంతుడికి ప్రార్థనలు చేస్తూ ఇంద్రుడితోటి చెప్తూ ఉన్నారు. ఓకే, సో ఆ విధంగా ఇంద్రుడి యొక్క ఇంద్రుడి దగ్గర ఉన్నటువంటి వజ్రాయుధం ఏదైతే ఉందో, ఆ వజ్రాయుధం అనేటువంటిది స్వయంగా భగవానుడితోటి ఇవ్వబడింది, అది కూడా వృత్తాసురుణ్ణి చంపటం కోసం. కాబట్టి భగవానుడి యొక్క ఆజ్ఞానుసారం గనక నువ్వు చేసినట్లయితే దాన్ని నేను అంగీకరిస్తాను. నా మరణం అనేటువంటిది వేరే ఏ ఇతర ఆయుధాలతోటి కూడా సాధ్యం కాదు, ఓన్లీ వజ్రాయుధంతో మాత్రమే సాధ్యమవుతుంది. ఆ వజ్రాయుధంతో కూడా ఎందుకు సాధ్యమవుతుంది అని అంటే, ఆ వజ్రాయుధంలో దధీచి యొక్క తపస్సు యొక్క శక్తి అంతా కూడా ఉంది. కాబట్టి ఆ శక్తితోటి నేను మరణించడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇంతకు ముందు ఎన్ని ఆయుధాలు వేసినా పని చేయలేదు కదా అని చెప్పేసి, ఈ వజ్రాయుధం వేసినా పని చేయదు అని అనుకోని ఎక్కడ వేయకుండా ఉంటావో, నువ్వు అలా ఆలోచించకు. ఆ వజ్రాయుధాన్ని వేయి, వేస్తే నా మీద నేను అప్పుడు మరణిస్తాను. నేను మరణించటము అనేటువంటి దానికోసం నేను ఎదురు చూస్తున్నాను. ఎందుకు అనంటే, ఇది భగవంతుడి యొక్క ఆజ్ఞ, భగవంతుడు నన్ను తన ధామానికి తీసుకువెళ్తారు, అందుకోసము ఈ ఏర్పాట్లన్నీ చేశారు. నీ చేతికి వజ్రాయుధం ఇచ్చి నా దగ్గరికి పంపించారు. కాబట్టి నేను ఎప్పుడు మరణం వస్తుందా, ఎప్పుడు మరణం ఆసన్నం అవుతుందా అని నేను తీక్షణంగా ఎదురు చూస్తున్నాను. ఇక్కడ ఒక ఉపమానంతో కూడా చెప్పడం అనేటువంటిది జరిగింది. ఏ విధంగా అయితే పక్షి పిల్లలు తన తల్లి పక్షి తిరిగి తన గూటుకు వచ్చి వాళ్ళు ఆహారాన్ని పక్షి పిల్లలకి అందించడం కోసం పక్షి పిల్లలు ఏ విధంగా అయితే ఎదురు చూస్తూ ఉంటాయో, ఆ విధంగా నేను కూడా నా మరణం కోసం ఎదురు చూస్తున్నాను. ఏ విధంగా అయితే ఆవు దూడ తన తల్లి ఆవు మేతకు వెళ్ళి పాలు ఇవ్వడం కోసం ఎప్పుడైతే ఇంటికి తిరిగి వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటుందో, ఆ విధంగా నేను కూడా మరణం కోసం ఎదురు చూస్తున్నాను. ఏ విధంగా అయితే భర్త పని మీద బయటికి వెళ్ళినప్పుడు తిరిగి వచ్చేంత వరకు భార్య ఏ విధంగా, అది కూడా పతివ్రత స్త్రీ గురించి మాట్లాడుతున్నా, ఏ విధంగా ఎదురు చూస్తూ ఉంటుందో, ఆ విధంగా నేను కూడా నా మరణం కోసం ఎదురు చూస్తున్నాను అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. సో భక్తుడు భగవద్ధామానికి వెళ్ళడానికి ఆతృతతో ఎదురు చూస్తూ ఉంటాడు. మనకి ఇక్కడ భౌతికంగా చూస్తే మరణం కోసం ఆతృతతో చూస్తున్నట్లు కనిపిస్తుంది, కానీ ఈయన వెళ్తున్నది భగవద్ధామం కోసం. ఒక మనిషి జీవితం అనేటువంటిదే ఇవ్వబడింది భగవద్ధామం వెళ్ళడం కోసం. అంటే అంత గొప్ప అవకాశం కోసం మనకి మానవ శరీరాన్ని ఇస్తే, ఆ మానవ శరీరాన్ని ఎప్పుడు వదిలేసి ఎప్పుడు భగవద్ధామానికి వెళ్ళాలా అనేటువంటి ఆలోచనలో ఉండాలి. అలాంటిది మనము భగవద్ధామానికి వెళ్ళడం అనేటువంటిది మన పరమగమ్యము అనేటువంటి విషయమే మనం తెలుసుకోకుండా మన యొక్క భౌతిక కర్మలు అలా ఉన్నాయి. కాబట్టి మన లక్ష్యాన్ని మనం చేరుకునే విధంగా మన కర్మలు చేయట్లేదు కాబట్టి మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకుంటూ ఉన్నాం. అయితే వృత్తాసురుడు అది తెలుసుకున్నాడు, గొప్ప భక్తుడు కాబట్టి వృత్తాసురుడికి అది క్లియర్గా అర్థమైపోయింది. అందుకనే భగవద్ధామానికి వెళ్ళడానికి మరణం కోసం సిద్ధంగా ఉన్నారు. ఆయన నువ్వు నీ నువ్వు అంటే ఇంద్రుడి యొక్క మాధ్యమం ద్వారా ఈ యొక్క భగవద్ధామానికి వెళ్ళేటువంటి ప్రయాణం అనేటువంటిది ఏర్పాటు చేయబడింది. అయితే చూడడానికి ఇంద్రుడు గెలుస్తున్నాడు, వృత్తాసురుడు ఓడిపోతున్నాడు. ఇంద్రుడు చంపుతున్నాడు, వృత్తాసురుడు చంపబడుతున్నాడు. ఇంద్రుడికి స్వర్గలోకం ఆధిపత్యం వస్తుంది, వృత్తాసురుడు మరణిస్తున్నాడు. ఇలా కనిపిస్తుంది, కానీ నిజానికి నువ్వు స్వర్గలోకాన్ని పొంది జన్మామృత్యు జన్మామృత్యు వలయంలో చిక్కుకుంటున్నావు, కానీ నేను స్వర్గలోకాన్ని దాటి భగవద్ధామానికి వెళ్తున్నాను. కాబట్టి
బయట వాళ్ళకి ఎలా ఉన్నా సరే నాకు సంబంధం లేదు, నేను మాత్రం ఉత్తమమైనటువంటి గమ్యాన్ని పొందుతున్నాను నీకంటే. ఎందుకంటే దేవతాలోకాలు కూడా భౌతిక లోకంలో భాగమే, వాళ్ళు కూడా మరణించాలి, మళ్ళీ పుట్టాలి, మరణించాలి, మళ్ళీ పుట్టాలి, శరీరాలను మారుస్తూ ఉండాలి. కానీ వృత్తాసురుడికి ఇంకా అవసరం లేదు. నిజమైనటువంటి విజయం అనేటువంటిది వృత్తాసురుడికి దొరుకుతుంది, పరాజయం అనేటువంటిది ఇంద్రుడికి దొరుకుతుంది. కానీ బయటికి మాత్రం చూడటానికి ఇంద్రుడు గెలుస్తున్నాడు, వృత్తాసురుడు ఓడిపోతున్నాడు అని కనిపిస్తుంది. ఓన్లీ భౌతిక భావనలో ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రమే ఇది అర్థమవుతుంది. ఎవరైతే ఆధ్యాత్మిక స్థితిలో ఉంటారో, ఎవరికైతే ఆధ్యాత్మిక ప్రోగ్రెస్ ఉంటుందో, వాళ్ళకి వృత్తాసురుడు యొక్క విజయం కనిపిస్తుంది. లేదు అని అంటే ఇంద్రుడి విజయమే కనిపిస్తుంది. అయితే వృత్తాసురుడు తను తీసుకున్నటువంటి ఈ జన్మలకి కారణం నా కర్మలే, నా కర్మల మూలంగానే నేను ఇన్ని జన్మలెత్తాను, ఇప్పుడు ఒక రాక్షసుల్లా పుట్టాను నేను. అయితే ఎప్పుడైతే ఒక భక్తుడి యొక్క చేతిలో మరణిస్తానో అప్పుడు నా కర్మలు ఎండ్ అయిపోతాయి. సో ఇక మళ్ళీ జన్మలు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇంద్రుడు కూడా గొప్ప భక్తుడే భగవంతుడికి. భగవంతుడు ఇంద్రుడు పక్షాన ఉన్నాడు అని అంటే ఇంద్రుడు భక్తుడు కాకపోతే భగవంతుడు ఇంద్రుడు పక్షాన ఉంటాడు. ధర్మం పక్షాన ఉంటారు, ఇంద్రుడు పక్షాన కూడా ఉన్నారు. అంటే భగవంతుడు ఇంద్రుడు మాధ్యమం ద్వారా ఈ లీలలన్నీ చేస్తున్నారు. కాబట్టి నీ ద్వారా ఈ యొక్క వజ్రాయుధం ద్వారా మరణింపబడటం అనేటువంటిది నా డెస్టినీ, నా గమ్యం అది. కాబట్టి నేను ఎదురు చూస్తున్నాను అనేటువంటి విషయాన్ని తెలియచేస్తున్నారు. సో ఇలా కర్మ బంధనంలో నుంచి బయటపడేటువంటి ఒక అవకాశం వచ్చినందుకు వృత్తాసురుడు చాలా సంతోషిస్తూ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నారు. సో ఈరోజు అధ్యాయంలో మనము ఇంకా వృత్తాసురుడికి ఇంద్రుడికి మధ్య జరిగినటువంటి యుద్ధం కంటిన్యూషన్ లో ఏ విధంగా ఇంద్రుడు వృత్తాసురుడిని చంపుతాడు అనేటువంటి విషయం మనము ఈరోజు చూద్దాం. ముందుగా ఈ 12వ అధ్యాయంలో వృత్తాసురుడు యొక్క మరణానికి సంబంధించి కొంచెం మనకి ఒక ఇంట్రడక్షన్ ఇచ్చారు. ఈ అధ్యాయంలో ఏముంది అనేటువంటిది ఒకసారి నేను చదివి తర్వాత శ్లోకాల్లోకి వెళ్దాం. స్వర్గరాజు ఇంద్రుడు ఏమాత్రము ఇష్టం లేకపోయినను వృత్తాసురుని వధించిన వైనమును ఈ అధ్యాయంలో వివరించబడినది. అంటే ఇప్పటి వరకు వృత్తాసురుడు మాట్లాడినటువంటి మాటలన్నీ విన్న తర్వాత అంటే వృత్తాసురుడు భక్తుడు అని కన్ఫర్మ్ అయిపోయింది. వృత్తాసురుడికి భగవంతుడి యొక్క సర్వశక్తిమత్వం అనేటువంటిది అర్థమైంది. భగవంతుడి యొక్క ఆధీనంలోనే మనం అంతా ఉన్నాము అనేటువంటి విషయం కూడా అర్థమైపోయింది. భగవంతుడిని చేరుకోవడమే లక్ష్యం అని అర్థమైంది. భగవంతుడి యొక్క భక్తులకి సేవ చేయడమే లక్ష్యము అనేటువంటి విషయం అర్థమైంది. సో ఇవన్నీ చూస్తుంటే ఎవరు మాట్లాడేటువంటి మాటలు ఇవన్నీ అనంటే ఒక విశుద్ధ భక్తుడు మాట్లాడాల్సినటువంటి మాటలు. ఒక విశుద్ధ భక్తుడితోట నేను ఫైటింగ్ చేస్తుంది, ఒక విశుద్ధ భక్తుడిని చంపడానికా నేను ఇక్కడ యుద్ధ రణరంగంలో నిలబడింది అనేటువంటి విషయం ఇంద్రుడికి అర్థమవుతుంది. అందుకనే ఇంద్రుడికి వృత్తాసురుని చంపడం ఇష్టం లేదు. కానీ వృత్తాసురుని ఉద్ధరించడం అనేటువంటిది ఈ యొక్క లీలలో భాగం. కాబట్టి ఇష్టం లేకపోయినా కానీ ఇంద్రుడు చంపడానికి నిశ్చయించుకున్నాడు. వృత్తాసురుని వధించిన వైనం అంటే ఇష్టం లేకపోయినా వృత్తాసురుని వధించినటువంటి వైనము ఇక్కడ మనకి తెలుస్తుంది. వృత్తాసురుడు పలుకుటను ముగించిన పిదప తీవ్రమగు క్రోధముతో ఇంద్రుడిపై త్రిశూలమును విసిరడు. కానీ దానికనను అనేక రెట్లు శక్తివంతమైనటువంటి వజ్రాయుధము చేయి ఇంద్రుడు ఆ త్రిశూలమును ముక్కలు చేసి వృత్తాసురుని ఒక భుజమును ఖండించను. అయినను ఆ అసురుడు రెండవ చేతిని ఉపయోగించి ఇనుప దండముతో ఇంద్రుని మోదగా వజ్రాయుధం అతని చేతి నుండి జారిపడెను. దానికి సిగ్గుపడిన ఇంద్రుడు వజ్రాయుధమును నేలపై నుండి తీసుకునలేదు. కానీ వృత్తాసురుడు అతన్ని ప్రోత్సాహపరుచుచు దానిని చేపట్టి యుద్ధమునకు సిద్ధము కమ్మని పలికెను. ఇంద్రునికి చక్కని ఉపదేశమును వసుగుచు అతడు ఇట్లు పలుకసాగెను. అంటే వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంలో వృత్తాసురుడు త్రిశూలం వేస్తే ఆ త్రిశూలానికి సమాధానంగా ఈయన వజ్రాయుధాన్ని వేశారు, త్రిశూలాన్ని ఖండించారు. అంతేకాదు ఆ వజ్రాయుధం వెళ్ళి వృత్తాసురుడు యొక్క చేతికి తగిలితే ఆయన చెయ్యి కట్ అయిపోయింది. అప్పుడు వృత్తాసురుడు రెండవ చేతితోటి ఆయన చేసినటువంటి దాడికి ఇంద్రుడి చేతిలో ఉన్నటువంటి వజ్రాయుధం కూడా కింద పడిపోయింది. సో వజ్రాయుధం కింద పడిపోయినప్పుడు ఇంద్రుడు మళ్ళీ వజ్రాయుధాన్ని తీసుకునే ప్రయత్నం చేయలేదు. కానీ వృత్తాసురుడు ఆ సమయంలో ఇంద్రుడి మీద దాడి చేయొచ్చు కానీ చెయ్యలేదు. వజ్రాయుధం తీసుకో అని ప్రేరేపిస్తున్నారు, వజ్రాయుధం తీసుకొని మళ్ళీ నా మీద దాడి చేయి. అప్పటి వరకు వృత్తాసురుడు ఎదురు చూస్తూ ఉన్నారు. అది వృత్తాసురుడు యొక్క యుద్ధ నీతి. దేవదేవుడే జయాపజయములకు కారణమై ఉన్నాడు, ఆ పరమ పురుషుడే సర్వకారణ కారణుడు అని ఎరుగుక మూర్ఖులు దుర్మార్గులు జయాపజయములకు తామే బాధ్యత వహింతురు. కానీ నిజమునకు ప్రతిదీను అతని నియంత్రణము చే కలుగదు
కలదు. అతనికి తప్ప వేరెవ్వరికి స్వాతంత్రము లేదు. ఆ దేవదేవుని అధ్యక్షతలోనే సమస్తము క్రమముగా పనిచేయును. కనుక పురుషుడు అంటే భోక్త, ప్రకృతి అంటే భోగించబడినది, రెండును అతని ఆధీనమునందే కలవు. ప్రతి కర్మయందునూ భగవంతుని ప్రమేయము ఉన్నదని గాంచక మూర్ఖుడు తానే సమస్తమునకు పాలకునిగను నియామకునిగను భావించను. కానీ నిజమైన నియామకుడు దేవదేవుడే అని అవగతము చేసుకునేటప్పుడు మనుషుడు దుఃఖము, సుఖము, భయము, అపవిత్రత వంటి వారిని నుండి ముక్తి ముక్తిలో ముక్తుడగును. ఈ ప్రకారము ఇంద్రుడు వృత్తాసురుడు యుద్ధము చేయుటయే కాక తాత్విక చర్చయందును పాల్గొనేది. తిరిగి వారి నడుమ యుద్ధము ఆరంభమయ్యను. ఈ మారు ఇంద్రుడు విజృంభించి వృత్తాసురుని మిగిలినటువంటి భుజమును ఖండించను. అంతటా ఆ అసురుడు మహాభీకరమ రూపమును దాల్చి ఇంద్రుని మింగివేశాడు. కానీ నారాయణ కవచం చే రక్షితుడైనటువంటి ఇంద్రుడు వృత్తాసురుని దేహమునందును తనను తాను రక్షించుకొనగలిగాను. పిదప అతడు వృత్తాసురుని ఉదరము నుండి బయలువేరడలి అతని మస్తకమును వజ్రాయుధముతో ఖండించను. ఆ అసురుని శిరమును ఖండించుటకు 1 సంవత్సర కాలం పట్టెను. సో వజ్రాయుధంతో దాడి చేసి 2 చేతులు నరికేశారు. ఆ తర్వాత ఇంద్రుణ్ణి మింగేయటం అనేటువంటిది జరిగింది. వృత్తాసురుడు మింగేసినప్పుడు వృత్తాసురుడికి నారాయణ కవచం ప్రొటెక్షన్ ఉంది కాబట్టి ఇంద్రుడు వృత్తాసురుడి కడుపులో కూడా క్షేమంగానే ఉన్నారు, రక్షింపబడ్డారు. ఆయన ఆయన కడుపులో చీల్చుకొని బయటకు వచ్చి ఆయన యొక్క శిరస్సుని ఖండించడం అనేటువంటిది జరిగింది. ఆ శిరస్సుని ఖండించడం కోసం అంటే శిరస్సు చుట్టూ మనం ఏ విధంగా అయితే ఒక చెట్టుని కట్ చేయాలంటే రంపం తోటి వెంటనే కట్ చేస్తామా, కోస్తా కోస్తా ఉంటాం. కొంతసేపటికి కోస్తే తప్ప ఆ చెట్టు కట్ అవ్వదు. ఆ విధంగా వృత్తాసురుడు యొక్క శిరస్సుని ఖండించడానికి ఈయన యొక్క వజ్రంతో 1 సంవత్సరం పట్టింది. 1 సంవత్సరం పాటు కట్ చేస్తూనే ఉన్నాడు. ఓకే, సో ఆ 1 సంవత్సర కాలం పాటు వృత్తాసురుడు చేస్తున్నటువంటి ప్రార్థనలు అన్నీ కూడా మనకి వస్తాయి. ఓకే, సో వృత్తాసురుడు చాలా గొప్ప తత్వం కూడా మాట్లాడుతున్నారు యుద్ధం మధ్యలో. ఆ తత్వం కూడా ఈరోజు మనము చూద్దాం. సో మొదటి శ్లోకం నారాయణ కవచము అది ఇంద్రునికి కదా కవచం లాగా ఉండేది. అవును, ఇంద్రుడే రక్షింపబడ్డాడు. నారాయణ కవచం ఉంది కాబట్టి వృత్తాసురుడు మింగినా కానీ ఇంద్రుడికి ఏం కాలేదు. సరే, ఓకే, రాధారాణి మాతాజీ చదవండి. స్త్రీ ఋషిర్వాచ రాధారాణి మాతాజీ. హరే కృష్ణ ధన్యవాద ప్రణామ. శ్రీ ఋషిర్వాచ శ్రీ ఋషి ఉవాచ ఏవం జిహాసుర్నృప దేహమాజౌ ఏవం జిహాసుర్నృప నృప దేహమాజౌ మృత్యుం వరం విజయాస్మన్యమానం మానః మృత్యుం వరం విజయన్ విజయన్మయన్యమానః శూలం ప్రగృహ్యాభ్యపతత్ సురేంద్రం శూలం ప్రగృహ్యాభ్యతత్తు సరేంద్రం యత మహాపూరుషం కైటభోప్సు యథా మహాపురుషం కైటభోప్సుం. సుఖదేవ గోస్వామి పలికెను, శరీరమును త్యజింపగోరుచు వృత్తాసురుడు రణమునందు మరణమే విజయం కన్నను శ్రేష్టమైనదని భావించెను. ఓ పరీక్షన్ మహారాజా, విశ్వము ప్రళయమునకు గురి అయినప్పుడు కైటపుడు దేవదేవునిపై దాడి చేసిన చందనమున అతడు త్రిశూలమును బట్టి అత్యంత వేగముగా ఇంద్రునిపై దాడి చేశాడు. భాష్యము, తనను వజ్రాయుధముతో చంపమని వృత్తాసురుడు పదే పదే ప్రోత్సహించను అంతటి మహాభక్తుని చంపవలసి వచ్చుచున్నందుకు ఇంద్రుడు మిగుల చింతితుడై ఆ ఆయుధమును విసురుటకు సంశయించను. తాను ఎంతగా ప్రోత్సహించను ఇంద్రుడు అసమ్మతుడవటను గాంచి అసంతృప్తికి గురి అయిన వృత్తాసురుడు చొరవ తీసుకొని అతివేగముగా త్రిశూలమును అతని పైకి విసిరాడు. వృత్తాసురునికి విజయమునందు ఏమాత్రం ఇష్టం లేదు. యుద్ధమున మరణించి శీఘ్రమే భగవద్ధామం చేరుటయందు అతడు అభిరుచిని కలిగి ఉండెను. భగవద్గీత 4.9 యందు ధృవపరచబడినట్టు త్వక్త్వా దేహం పునర్జన్మ నైతి. దేహత్యాగం అనంతరం భక్తుడు వెంటనే శ్రీకృష్ణ చెందకేగి తిరిగి ఈ భౌతిక దేహమును గ్రహింపకుండెను. వృత్తాసురుని అభిష్టం కూడా అది. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో ఆల్మోస్ట్ చాలా శ్లోకాల్లో ఆయన వృత్తాసురుడు ఇంద్రుడితో మాట్లాడుతూ ఉన్నారు.
సో ఈయన మాటల యొక్క ఉద్దేశం ఏమిటి అని అంటే, నీ చేతిలో వజ్రాయుధం ఉంది, నీ చేతిలో ఉన్న వజ్రాయుధంతో నన్ను దాడి చెయ్యి. నన్ను దాడి చేస్తే వజ్రాయుధాన్ని ఎదుర్కొనే శక్తి నాలో లేదు కాబట్టి నేను మరణిస్తాను. నా మరణం కోసం నేను ఎదురు చూస్తున్నాను, భగవద్ధామానికి వెళ్ళడం కోసం నేను ఎదురు చూస్తున్నాను, కాబట్టి త్వరగా దాడి చేయి, త్వరగా దాడి చేయి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు, రిక్వెస్ట్ చేస్తున్నారు. కానీ ఇంద్రుడు మాత్రం చేతిలో వజ్రాయుధం ఉండి కూడా వృత్తాసురుడి మీద దాడి చేయట్లేదు. ఎందుకంటే వృత్తాసురుడు గొప్ప భక్తుడు, ఆయన అడుగుతున్నాడు కదా అని చెప్పేసి దాడి చేయడానికి కూడా మనసు ఒప్పట్లేదు. ఇప్పటికే చాలా వైష్ణవ అపరాధాలు చేసి ఉన్నాడు ఇంద్రుడు, తన గురువుకి అపరాధం చేశాడు, మళ్ళీ విశ్వరూపుడికి అపరాధం చేశాడు. వైష్ణవ అపరాధాల్లో మునిగిపోయి ఉన్నటువంటి ఇంద్రుడు ఇప్పుడు ఈయన ఒక శత్రువు అనుకుని వచ్చి చూస్తే ఈయన కూడా ఇంకొక వైష్ణవుడై ఉన్నాడు. మరి ఈయన చంపితే ఇంకో వైష్ణవ అపరాధం అయితే, ఇన్ని వైష్ణవ అపరాధాలు చేసినటువంటి వ్యక్తి యొక్క పరిస్థితి ఏమైపోతుంది? కాబట్టి ఇంద్రుడికి దాడి చేయాలి అని అనిపించట్లేదు. వృత్తాసురుడు ఎంతగా రిక్వెస్ట్ చేస్తున్నా కానీ ఇంద్రుడు మాత్రం దాడి చేయాలి అని అనిపించట్లేదు. ఎంతసేపటికి దాడి చేయకపోయేసరికి వృత్తాసురుడికి కోపం వస్తుంది. ఎందుకు నువ్వు దాడి చేయట్లేదు? నువ్వు దాడి చేస్తే నేను మరణిస్తా, నేను మరణిస్తే భగవద్ధామానికి వెళ్ళిపోతా, నా భావన అర్థం చేసుకుని నా మీద దాడి చెయ్యి అని అడుగుతున్నారు ఈయన. చివరికి ఇక ఇంద్రుడు దాడి చేసే పరిస్థితుల్లో లేరు అని చెప్పేసి వృత్తాసురుడే తన చేతిలో ఉన్నటువంటి త్రిశూలాన్ని ఇంద్రుడి మీదకి బలంగా వేయడం అనేటువంటిది జరిగింది. దీన్ని ఒక ఉపమానంతో తెలియచేశారు. కైటబుడు దేవదేవుడిపై దాడి చేసిన చందమన, ప్రళయానికంటే ముందు విశ్వ ప్రళయానికి. సో అంత కైటబుడు అంటే విశ్వ ప్రళయం సమయంలో కైటబుడు, మధు కైటబులు ఉన్నారు కదా, మధు కైటబులు భగవంతుని మీద దాడి చేస్తారు. సో ఏ విధంగా అయితే దాడి చేసినా కానీ ఆ దాడిలో ఓడిపోతారు, అదేవిధంగా వృత్తాసురుడు కూడా ఇంద్రుడి మీద దాడి చేస్తున్నాడు. అదే బలంతో అంత శక్తి సామర్థ్యాలను ఉపయోగించి ఆ యొక్క త్రిశూలాన్ని ఇంద్రుడి మీద ప్రయోగించడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ అమృత మాతాజీ. తతో యుగాంతాగ్ని కఠోర జిహ్వా, శిరీష మాతాజీ హరే తతో కృష్ణ ప్రభుజీ, నా మాట వింది. హరే కృష్ణ, చదవండి మాతాజీ. అమృత మాతాజీ ఇప్పుడు వినిపిస్తుంది. హరే కృష్ణ. తతో యుగాంతాగ్ని కఠోర జిహ్వా, తతో యుగ్నాంతి కఠోర జిహ్వా, మా విద్య శూలం తరసా సురేంద్రః. మా వేద్య శూలం తసార సురేంద్ర, క్షిత్వా మహేంద్రాయ వినధ్య వీరో. క్షిత్వా మహేంద్రాయ వినధ్య వీరో, తతోసి పాపేతి రుషా జగాద. అతోసి పాపేతి రుషా జగద. హరే కృష్ణ ప్రభుజీ, అసుర వీరుడగు వృత్తాసురుడు పిదప ప్రళయాగ్ని శిఖల వంటి కఠోరమగు మనకు కలిగిన త్రిశూలమును తిప్పుచు, ఓ పాపి ఇక నిన్ను చంపెదను అని బిగ్గరగా ఆరచి దానిని అతి వేగముతోనూ క్రోధముతోనూ ఇంద్రుని పైకి విసిరేను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో త్రిశూలాన్ని ఇంద్రుడి మీదకి వేసేశారు. ఓకే, కోపంతో ఏ విధంగా వచ్చిందంట, ప్రళయాగ్ని శిఖల వంటి కఠోరమగు మొనలు కలిగినటువంటి త్రిశూలమును త్రిప్పుచు, అంటే చాలా షార్ప్గా ఉన్నాయన్నమాట మొనలు. నా వెనకాల ఫోటో కనిపిస్తుంది, అందులో వృత్తాసురుడు త్రిశూలాన్ని చూపించారు, ఆ త్రిశూలంతో ఇంద్రుడి మీదకి దాడి చేశారు ఆ విధంగా. ఓకే నెక్స్ట్ శిరీష మాతాజీ. హరే కృష్ణ. పాప ఆపతద్విచలగ్రహోల్కవాన్, క ఆపతద్విచలగ్రహోల్క నిరీక్ష దుష్పేక్ష మజాత విక్లవః. నిరీక్ష దుష్ప్రేక్ష మజాత విక్లవః. నజ్రేణ వండ్ర నజ్రేణ నజ్రీ శతపర్వణాచిన, వ్రజేణ వజ్రీ శతపర్వణాచిన. ఉజంత తస్యోర గజ గరాజ భోగం, తస్యోర గరాజ భోగం.
భుజం చ తస్యోరగరాజ భోగం. ఆకాశమున ఎగిరినట్టి వృత్తాసురుని త్రిశూలము దేదీప్యమానము గగు కుల్కలను బోలెను. ఆ ఆయుధము దుర్నిక్షమైనను ఇంద్రుడు నిర్భయముగా దానిని వజ్రాయుధంతో తునాతునకలు చేసెను. దానితో పాటు ఏంటండి, దానితో పాటు సర్పరాజగు వాసుకి దేహము వలెనున్న అతని ఒక భుజమును ఖండించెను. ఓకే, సో సర్పరాజు అయినటువంటి వాసికితో పోల్చారు ఆయన యొక్క భుజాన్ని. అంటే చాలా పెద్దగా ఉందన్నమాట, చాలా లావుగా చాలా పెద్దగా ఉందన్నమాట. సో ఇంద్రుడి మీదకి వేసినటువంటి త్రిశూలన్ని నుంచి ఇంద్రుడు తను తాను రక్షించుకోవాలి. ఇప్పుడు ఏంటి, ఇంద్రుడు వృత్తాసురుడి మీద దాడి చేయట్లేదు, కానీ వృత్తాసురుడు దాడి చేస్తున్నాడు. ఆ దాడి నుంచి తను తాను తప్పించుకోవడం అనేటువంటిది తప్పనిసరి. అందుకనే ఇంద్రుడు ఏం చేశారు, ఆ వజ్రాయుధంతో ఆ యొక్క త్రిశూలాన్ని తిప్పికొట్టేశారు. అంతేకాదు, ఆ ఆ త్రిశూలాన్ని తిప్పికొట్టిన తర్వాత ఆ వజ్రాయుధం వెళ్ళిపోయి ఆయన యొక్క సారీ ఆయన ఆయన ఆ వజ్రాయుధాన్ని తునాతునుకల చేసేశారు అన్నారు. ఆ తర్వాత ఆ వజ్రాయుధం మళ్ళీ ఆ భుజానికి తగిలి ఆ భుజం కూడా కట్ అయిపోయింది. సో ఆ విధంగా ఆ భుజాన్ని సర్పరాజు అయినటువంటి వాసుకితో పోల్చారు. ఓకే, నెక్స్ట్ సూర్యకుమారి మాతాజీ. చిన్నైక బాహు పరిఘేణ వృత్ర. హరే కృష్ణ ప్రభు దండవత్మనామం. చిన్నైక బాహు పరిఘేణ వృత సంరబ్ధ ఆసాధ్య గృహీత వజ్రం. సంరబ్ధ ఆసాధ్య గృహీత వజ్రం. అనౌ తథానే అదౌ తతాడేంద్రమథామరేభం. హనౌ తదాడేంద్రమథామరేభం. వజ్రం చ హస్తాన్య పతన్మఘోనః. వజ్రం చ హస్తాన్య పతన్మఘోవః. హరే, ఒక బాహు ఖండించినప్పటికీ వృత్తాసురుడు క్రోధముతో ఇంద్రుని సమీపించి ఇనుపదండము చే అతని దవడుపై కొట్టెను. ఇంద్రవాహనమగు ఏనుగును కూడా మోదెను. దానితో ఇంద్రుని హస్తమందలి వజ్రాయుధము జారి పడిపోయాను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఒక చేయి పోయింది, కానీ ఇంకొక చేతితో ఇంద్రుడిని సమీపించి మళ్ళీ ఫేస్ టు ఫేస్ దాడి చేస్తున్నారు. అంటే మొహం మీద కొట్టేశారు రెండవ చేతితో. సో ఆయన చేతిలో ఇనప దండం కూడా ఇంకోటి ఉంది, ఆ ఇనప దండంతో కొట్టడం అనేటువంటిది జరిగింది. అప్పుడు ఇంద్రవాహనమైనటువంటి ఏనుగును కూడా మోదెను. దాంతో ఇంద్రుడి హస్తమనందల వజ్రాయుధము జారి పడిపోయాను. అంటే ఎప్పుడైతే తిరిగి దాడి చేశారో అప్పుడు ఇంద్రుడు ఆ దాడికి తట్టుకోలేక తను మళ్ళీ పైగా దాని కింద పట్టడం జరిగింది. తన చేతిలో ఉన్నటువంటి వజ్రాయుధం కూడా కింద పడిపోవడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ రమేష్ ప్రభుజు. వృత్రస్య కర్మాతి మహాద్భుతం తత్. వృత్రస్య కర్మాతి మహాద్భుతం తత్. సురాసురాశ్చారణ సిద్ధ సంగా. సురాసురాశ్చారణ సిద్ధ సంగా. పూజయంస్తాత్ పురుహూత సంకటం. అపూజయంస్తాత్ పురుహూత సంకటం. నిరీక్షహేతి విచుక్రుషుర్భృశం. నిరీక్షహేతి విచుక్రుషుర్భృశం. హరే కృష్ణ ప్రభుజీ దండప్రణం. హరే కృష్ణ టాల్ వైష్ణవ డేవోటి జాక్తిత్మే అమ్మలభసం ప్రభుజీ. దేవతలు, దానవులు, చారుణులు, సిద్ధగణము వంటి వివిధ లోకవాసులు వృత్రాసురుడిని కార్యమును ప్రశంసించినను ఇంద్రుడు మహావిపత్తులో ఉన్నాడని గమనించి ఆహాకారములు చేసిరి. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో ఎప్పుడైతే ఇంద్రుడి మీద దాడి చేశాడో ఇంద్రుడి చేతిలో ఉన్నటువంటి వజ్రాయుధం కింద పడిపోయింది. అంటే ఇప్పుడు ఇంద్రుడు విపత్తులో ఉన్నాడు అనేటువంటి విషయం గమనించినటువంటి ఇతర దేవతలందరూ కూడా హాహాకారాలు చేయటం అనేటువంటి మొదలుపెట్టారు. అయ్యో అయ్యో అని అరవడం అనమాట, లేవమని ఇంకా ఇంద్రుడిని ప్రోత్సహిస్తూ. నెక్స్ట్ రామారావు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. యుయు సతాం కుత్ర చీధాతతాయినాం. యుత్సతాం కుత్ర చిదాతతాయినాం.
జయ ప్రభుజీ సిక్స్త్ సదాయ చదవలేదు, ప్రభుజీ సిక్స్త్ మంత్ చదవలేదు, సిక్స్త్ చదవలేదు. చదవలేదు. ఇంద్రోణ భద్రం, ఓకే సిక్స్త్ చదవాలి. ఇంద్రోణ వజ్రం జగృహే విలజ్జిత, ఇంద్రోణ వజ్రం జగృహే విలజ్జిత. చ్యుతం స్వహస్తాధరి సన్నిధౌ పునః, చ్యుతం స్వహస్తాధరి సన్నిధౌ పునః. తమాహ వృత్రో హర ఆప్త వజ్రో, తమాహ వృత్తో హరవత్త ప్రజ్వో. జహి స్వశత్రుమ్న విషాధ కాలః, జహి స్వశత్రుమ్ న విషాద కాలః. హరే కృష్ణ ప్రభుజీ, శత్రువు ఎదుట చేతి నుండి వజ్రాయుధము జారిపడగా ఇంద్రుడు దాదాపుగా పరాజితుడై మిగుల లజ్జితుడయ్యను. దాన్ని తిరిగి చేపట్టుటకు అతడు సాహసింపలేదు. కాని వృత్తాసురుడు మాత్రము ఇంద్రుని సంబోధించుటూ వజ్రాయుధమును తిరిగి చేపట్టి నీ శత్రువును సంహరింపు, దురదృష్టమును తలుచుకొని ఒకచోటకు ఇది సమయం కాదు అని ప్రోత్సహించాడు. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో వృత్తాసురుడిలో ఉన్నటువంటి గొప్పతనం కూడా ఇక్కడ మనకి బయటపడు. ఇక్కడ రెండు విషయాలు, ఒకటి వృత్తాసురుడు వైపు నుంచి ఆలోచించాలి, రెండోది ఇంద్రుడి వైపు నుంచి ఆలోచించాలి. మొదటగా ఇంద్రుడి వైపు నుంచి ఆలోచిస్తే, ఫస్ట్ ఇంద్రుడికి వృత్తాసురుడి మీద దాడి చేయడమే ఇష్టం లేదు. రెండు, ఇప్పుడు ఆయన ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి అని అంటే లజ్జతో ఉన్నాడు. అంటే ఆయన ఆయన శత్రువు కొడితే ఈయన చేతిలో ఉన్నటువంటి ఆయుధం కింద పడిపోయింది. అంటే ఇది ఒక వంక, ఈ వంకతోటైనా కానీ మళ్ళీ వజ్రాయుధాన్ని పట్టుకోకుండా మళ్ళీ వృత్తాసురుడి మీద దాడి చేయకుండా ఉండొచ్చు. సో ఆ విధంగా ఇంద్రుడి చేతిలో ఉన్నటువంటి వజ్రాయుధం పడిపోయిన తర్వాత ఇంద్రుడి మీద తిరిగి దాడి చేయకుండా వజ్రాయుధాన్ని మళ్ళీ తిరిగి తీసుకోకుండా ఉన్నారు. ఇది ఇంద్రుడి వైపు నుంచి ఆర్గ్యుమెంట్. ఇక రెండవది వృత్తాసురుడు, వృత్తాసురుడు దాడి చేయొచ్చు, ఇంద్రుడి చేతిలో ఆయుధం లేనప్పుడు దాడి చేసి ఇంద్రుడిని చంపేయాలి అనేటువంటి ప్రయత్నం చేయొచ్చు. కానీ వృత్తాసురుడు ఇక్కడ యుద్ధ నీతిని ప్రకటిస్తున్నారు, నేను నీ శత్రువుని, ఇది మంచా ఇది చెడా, ఇది చెయ్యొచ్చా ఇది చెయ్యకూడదా అని ఆలోచించేటువంటి సమయం కాదు ఇది. అంటే సిగ్గుపడాల్సిన సమయం అంతకంటే కాదు. కాబట్టి ఏమీ ఆలోచించకుండా ముందు నువ్వు ఆయుధాన్ని చేతితో పట్టుకో, ఆ వజ్రాయుధం ఏదైతే కింద పడుందో అది తీసుకొని చేతితో పట్టుకో, నా మీద దాడి చెయ్యి అని వృత్తాసురుడు అడుగుతున్నారు. సో ఇది అంటే ఇప్పుడు నేను వృత్తాసురుడితో దాడి చేయడం, వృత్తాసురుడి మీద దాడి చేయడం మళ్ళీ ఆయుధాన్ని పట్టుకొని అనేటువంటిది అది ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఇది దురదృష్టమా అదృష్టమా మంచా చెడా అని ఆలోచించేటువంటి సందర్భం కాదు. నువ్వు శత్రువు ముందు నిలబడి ఉన్నావు, శత్రువుతో యుద్ధం చేయాల్సినటువంటి సమయం, శత్రువు నీ ముందున్నాడు కాబట్టి ఆయుధం పట్టుకుని శత్రువు మీద నువ్వు దాడి చెయ్యి అని అంటున్నారు. నెక్స్ట్ శ్రీదేవి మాతాజ్. హరే కృష్ణ ప్రభుజీ. యుయుత్సతాం కుత్రచిదాతతాయినాం, యుయుత్సతాం కుత్రచిదాతతాయినాం, జయ సదైకత్ర నవై పరాత్మనాం, జయ సదైకత్ర నవై పరాత్మనాం, వై వినైకముత్పత్తి లయస్థితీశ్వరం, వినైకముత్పత్తి లయస్థితీశ్వరం, సర్వజ్ఞమాధ్యం పురుషం సనాతనం, సర్వజ్ఞమాధ్యం పురుషం సనాతనం. వృత్రాసురుడు పలికెను, ఇంద్ర ఆదిభోక్త యగు భగవానుడికి తప్ప వేరెవ్వరకు సదా విజయము కలుగునని నిశ్చయం లేదు. అతడే సృష్టి స్థితి లయాకారకుడు, సర్వజ్ఞుడు. ఆధీనులు భౌతిక దేహములు దాల్చిన వారు అయినందున యుద్ధోత్సాహము కలిగిన జీవులు కొన్ని మార్లు విజయమును కొన్ని మార్లు అపజయమును పొందుచుందురు. సో ఇంద్రుని ఉద్దేశించి బోధనలు చేస్తున్నారు, ఎందుకంటే ఆయన ఆయుధం పట్టుకోలేదు. ఆయన ఆయుధం పట్టుకోవడానికి ఆయనకి కావాల్సినటువంటి మోటివేషన్ ఇవ్వాలి. అంటే ఇప్పుడు నువ్వేదో ఆయుధం పట్టుకొని నువ్వేదో నా మీద దాడి చేస్తే అంటే నీ వల్ల నేను చచ్చిపోతున్నాను అని నువ్వు అనుకోబోవు. సో అన్నిటికీ కూడా ఆదిభోక్త భగవానుడు తప్ప వేరెవ్వరూ కాదు, సదా విజయం కలిగిన విశ్వాస నిశ్చయము లేదు, అతడే సృష్టి స్థితి లయకారకుడు, సర్వజ్ఞుడు. ఆధీనులు భౌతిక దేహమును దాల్చిన వారు అయినందున యుద్ధోత్సాహము కలిగినటువంటి జీవులు కొన్నిమార్లు విజయమును కొన్నిమార్లు అపజయమును పొందుతున్నారు. అంటే మనం పొందేటువంటి జయాపజయాలు అనేటువంటివి కొన్ని కొన్నిసార్లు విజయం వస్తుంది, కొన్ని కొన్నిసార్లు అపజయం వస్తుంది. కానీ మనము కాదు భోక్త, సర్వజ్ఞుడు
ఆది ఆయన ఆధీనంలో మనం ఉన్నాము. మనం జస్ట్ భౌతిక దేహాలను దాల్చి మనం చేస్తున్నటువంటి కర్మలను మనం చెయ్యాలి. ఆ చేస్తున్నటువంటి క్రమంలో గెలవను గెలవచ్చు, ఓడిపోను ఓడిపోవచ్చు, అంతా భగవంతుడు రాత. భగవంతుడు ఎలా నిర్ణయిస్తే అలా జరుగుతుంది తప్ప, ఇప్పుడు నీ అదృష్టమనో లేకపోతే నీ దురదృష్టమనో లేకపోతే నువ్వు పశ్చాత్తాపడటమనో ఇవన్నీ ఆలోచించేటువంటి సమయం కాదు. నువ్వు ముందు నీ కర్మ చెయ్యి అనేటువంటి విషయాన్ని చెప్తున్నాను. ఓకే, భాష్యము భగవద్గీత 15.18 శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మథ స్మృతిర్జ్ఞానమపోహనంచ. సర్వుల హృదయం నందు నేను నిలిచి ఉన్నాను, నా నుండి స్మృతి జ్ఞానము మరపు అననివి కలుగుచున్నవి. ఇరుపక్షముల వారు యుద్ధమునకు దిగినప్పుడు విజయమునకు ఆ యుద్ధము దేవదేవుని అనగా పరమాత్మని నేతృత్వంలోనే జరుగును. గీత 3.27 ఎందే మరొక చోట భగవానుడు ఇట్లు పలికెను. ప్రకృతేహి క్రియమాణాని గుణైహి కర్మాణి సర్వసః అహంకార విమూఢాత్మా కర్తాహి మితిమితి మన్యతే. మిథ్యాహంకారముచే మోహపరవశుడగు జీవాత్మ వాస్తవముగా ప్రకృతి త్రిగుణములచే నిర్వహింపబడు కర్మలకు తనను తాను కర్తనని భావించును. జీవులందరూ కేవలము భగవంతుని నిర్దేశంలోనే పనిచేయుదురు. అతడు ప్రకృతిని ఆదేశించగా ప్రకృతి జీవులకు సకల సదుపాయములను కలుగుచేయును. జీవులు తమను తాము కర్తమని మూర్ఖముగా తలచినను ఎన్నడూ స్వతంత్రులు కారు. విజయము సదా దేవదేవునిదే. ఇక ఆధీనులకు జీవులకు సంబంధించినంత వరకు వారు భగవంతుని ఏర్పాటు చేతన యుద్ధమున పాల్గొనుదరు. నిజమునకు జయాపజయములు వారివి కావు, అవి ప్రకృతి ద్వారా భగవంతుడు చేసేడు ఏర్పాట్లు మాత్రమే. విజయ గర్వం పరాజయ దుఃఖము వ్యర్థమైనవి. కనుక జీవుల జయాపజయములకు కారణభూతుడగు దేవదేవుని పైననే ఎల్లరూ పూర్తిగా ఆధారపడవలను. నీతం కురు కర్తృత్వం కర్మ జాయోహ్య కర్మణ. నీ విద్యుక్త ధర్మమును నీవు నిర్వహింపము, ఏలయనగా అది అకర్మ కన్నను శ్రేష్టమైనది అని భగవానుడు ఉపదేశించను. అనగా తన స్థితిని అనుసరించి కర్మ చేయుటకే జీవుడు ఆదేశింపబడినాడు. ఇక జయాపజయములు దైవాధీనములే. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేష్పదాచన. విద్యుక్త ధర్మమును నిర్వహించుటేందే నీకు అధికారము కలదు, కాని కర్మఫలమునందు కాదు. కనుక ఎల్లరూ తమ స్థితిని అనుసరించి శ్రద్ధతో కర్మను ఒనరించవలను. జయాపజయములు భగవంతుడిపై ఆధారపడి ఉండును. రుద్రాసురుడు ఇంద్రుని సంబోధించుచు నా విజయమును గాంచి శోకింపవలదు. యుద్ధమును ఆపవలసిన అవసరము ఏమాత్రము లేదు. నీవు తప్పక యుద్ధమును కొనసాగింపవలసినదే. కృష్ణుడు తలచినచో నీకు తప్పక విజయము లభించగలదు అని ప్రోత్సాహపరచెను. కృష్ణ చైతన్య ఉద్యమంలో శ్రద్ధగా పరిచే భక్తులకు ఈ శ్లోకము మిగుల ఉపదేశాత్మకమైనది. జయము కలిగినప్పుడు ఉప్పొంగుట, అపజయము ఎదురైనప్పుడు కృంగుట మనకు తగదు. శ్రీకృష్ణుడు లేదా శ్రీ చైతన్య మహాప్రభు యొక్క అభీష్టమును నెరవేర్చుటకు శ్రద్ధగా యత్నించుటే మన కర్తవ్యము. దాని ఎందు జయాపజయములతో మనకు సంబంధము లేదు. మన కర్మలను శ్రీకృష్ణుడు గుర్తించినట్లుగా శ్రద్ధతో పనిచేయటే మన ఏకైక కర్తవ్యము. హరి కృష్ణ ప్రభుజీ. కృష్ణ, సో వృత్తాసురుడు గొప్ప తత్వాన్ని బోధిస్తున్నారు ఇంద్రుడికి. ఇంద్రుడికి రెండు చేతులు బాగానే ఉన్నాయి, కానీ వృత్తాసురుడికి ఒక చేయి పోయింది. సో ఇంద్రుడికి, ఇంద్రుడు వేసినటువంటి అస్త్రంతోనే వృత్తాసురుడు ఒక చెయ్యిని కోల్పోయారు, మిగిలింది ఒకటే చెయ్యి. ఒక్క చేత్తో యుద్ధం చేస్తేనే ఇంద్రుడు పడిపోయాడు. సో ఆ ఒక్కతో యుద్ధం చేసినప్పుడు పడిపోయినప్పుడే ఇంద్రుడు లేవలేకపోతున్నాడు, లేవలేదు, లేవాలి అనుకుని కూడా అనుకోవట్లేదు. అయితే వృత్తాసురుడు చెప్తున్నది ఏమిటి అనంటే, ఇప్పుడు నేను చేసినటువంటి దాడికి నువ్వు కింద పడితే నేను గెలిచినట్లు నువ్వు ఓడిపోయినట్లు కాదు. నువ్వు మళ్ళీ ప్రయత్నం చెయ్యి, మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేస్తే నువ్వు తప్పుడు గెలుస్తావు. భగవంతుడి యొక్క ఆశీస్సులు నీకున్నాయి, నువ్వు గెలుస్తావు అని చెప్తున్నారు. మొదటి పాయింట్. రెండవ పాయింట్, మనం చేసేటువంటి భౌతిక కర్మ ఏదైతే ఉందో అది భగవంతుడు మనల్ని కర్మలు చేయడానికి ఈ యొక్క శరీరంలోకి పంపించారు కాబట్టి మనం కర్మలు చేస్తున్నాము. ఈ కర్మలు చేయడానికి కారణము నేనే అని, చేసిన తర్వాత వచ్చిన ఫలితము నాదే అని అనుకోవడం అనేటువంటిది మూర్ఖత్వం. ఎందుకంటే భగవంతుడి ఆధీనంలో ఉన్నాం మనం. భగవంతుడు ఎలా చెప్తే అలా చేస్తున్నాం. ఎందుకు ఎలా అంటే, భౌతిక ప్రకృతే భగవంతుడి ఆధీనంలో ఉంది కాబట్టి భౌతిక ప్రకృతిలో ఆధీనంలో ఉన్నటువంటి మనము డైరెక్ట్ గా భగవంతుని యొక్క ఆధీనంలో ఉన్నట్లే. కాబట్టి నువ్వేదో చేస్తున్నావని నువ్వు అనుకోవద్దు, నేనేదో చేస్తున్నానని నేను అనుకోవద్దు. ఇప్పుడు నేను పొందినటువంటి విజయానికి నేను ఆనందపడాల్సింది లేదు, నువ్వు పొందినటువంటి కింద పడ్డావు, నువ్వు విజయం పొందలేకపోయావు, నీ మీద నాది పై చేయింది, నీది కింద చేయింది, కాబట్టి నువ్వు దుఃఖించాల్సినటువంటి అవసరము లేదు. ఎందుకంటే జయాపజయాలనేటువంటిది మన కర్మల్లో భాగం, వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, కాబట్టి మన కర్మలు మనం చేయాలి అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు.
ఇంకా ప్రభువాల వారు మనకి భగవద్గీతలో ఉన్నటువంటి రెండు శ్లోకాలని ఉదాహరణగా తీసుకొచ్చి చెప్తున్నారు. భగవంతుని ఆధీనంలోనే మొత్తం సంభవిస్తుంది అని చెప్పడం కోసం మనకి భగవంతుడే స్వయంగా భగవద్గీతలో ఏం చెప్పారు అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ గుర్తు చేస్తున్నారు. 15వ అధ్యాయంలో సర్వస్య చాహం హృది సన్నివిష్ణు మత్త స్మృతి జ్ఞానం అపోహనంట మనకి కలుగుతున్నటువంటి అన్ని కూడా స్మృతులు జ్ఞాపకాలు అన్ని కూడా స్మృతి జ్ఞానం విస్మృతి జ్ఞానం అంటే మనం మన మరుపుకి భగవంతుడే కారణం, మన జ్ఞాపకానికి భగవంతుడే కారణం, మన జ్ఞానానికి భగవంతుడే కారణం, అన్ని కూడా భగవంతుడి నుంచే జరుగుతూ ఉన్నాయి అనేటువంటిది అదొకటి. తర్వాత ప్రకృతి క్రియమాణాన్ని గుణై కర్మాణి సర్వశః అని శ్లోకంలో భౌతిక ప్రకృతి కూడా నా అధీనంలోనే ఉంది. సో గుణకర్మల యొక్క ఆధారంగా వాళ్ళు చేస్తున్నటువంటి కర్మల గుణాల యొక్క ప్రభావంతో వాళ్ళు చేస్తున్నటువంటి అంటే ప్రకృతిలో మనం ఉన్నాము కాబట్టి ప్రకృతి యొక్క నియంత్రణలో మనం ఉన్నాము. ప్రకృతి యొక్క నియంత్రణ అంటే గుణాల యొక్క నియంత్రణ. ఏదైతే గుణాల యొక్క నియంత్రణలో మనం ఉండి కర్మలు చేస్తున్నామో ఆ కర్మలకి మనము బాధ్యులము, మనమే భోక్తలము అని అనుకోవడం అనేటువంటిది మన మూర్ఖత్వము. కానీ మన కర్మల వెనకాల కారణం ఆ యొక్క గుణాల ప్రభావము అనేటువంటి గుణాలు మనతో ఆడిస్తున్నాయి అని మనకు అక్కడ చెప్తున్నాను. అంతేకాని చేసేదానికి నేనే బాధ్యుణ్ణి అని అనుకోకూడదు. సో బేసికల్ ఇక్కడ కర్మ సిద్ధాంతం చెప్తున్నా, కర్మయోగం గురించి మాట్లాడుతున్నా. సో కర్మ అనేటువంటిది భగవంతుడి యొక్క ఇచ్ఛతోటి జరుగుతుంది కాబట్టి దాని యొక్క ఫలితం కూడా భగవంతుడికే అర్పించాలి, దానికి నేనే భోక్తని అనేటువంటి భావంలో ఉండద్దు అని ఇక్కడ మనకి వృత్తాసక్తి తెలియచేయడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి మనం చేసేటువంటి ప్రతి కర్మలో కూడా కృష్ణుడు గుర్తించాలి, ఎందుకంటే కృష్ణుడి ఆజ్ఞ మేరకే జరుగుతుంది అని, కృష్ణుడి కోరిక మీదకే జరుగుతుంది అని. కృష్ణుడు ఇలానే కోరుకున్నారు కాబట్టి ఇలానే జరిగింది. ఒకవేళ మనం ఓడిపోతే కృష్ణుడు ఇలానే కోరుకున్నారు కాబట్టి ఇలానే జరిగింది. ఒకవేళ మనం గెలిస్తే కృష్ణుడు ఇలానే కోరుకున్నారు కాబట్టి ఇలానే జరిగింది. ఎప్పుడైతే మనం అలా అనుకుంటామో ప్రతి ఓటములోనూ విజయంలోనూ కృష్ణుడిని తలుచుకుంటాం, అప్పుడు మన యొక్క కర్మ కరెక్ట్ గా ఉంటుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ సుజాత మాతాజీ. ద్విజాయువ సిచాబద్ధ సకాలా ఇహ కారణం. ద్విజాయువ సిచాబద్ధ సకాలా ఇహ కారణం. లోకపాలురతో సహా ఈ విశ్వమునందలి సకల లోక జీవులు పూర్తిగా భగవద్ భవగధాదీనులే వలలో చిక్కిన స్వతంత్రముగా చరించలేకనట్టి పక్షుల వలె వారు మనము ఈ భౌతిక విశ్వంలో ఉన్నాం, మనకి మనం ఏమనుకుంటున్నాము, మనం చాలా స్వతంత్రంగా ఉన్నాము అని అనుకుంటాం. స్వతంత్రంగా ఉండి మనం చేస్తున్నటువంటి కర్మలన్నీ మన ఇష్టం కొద్దీ చేస్తున్నాము, మన ఇష్టం కొద్దీ అనుభవిస్తున్నాము, నన్ను ఎవరు నియంత్రించట్లేదు అనేటువంటి భావంలో మనం ఉన్నాం. కానీ మనకు తెలియని విషయం ఏమిటంటే మనం వలలో చిక్కినటువంటి పక్షుల లాంటి వాళ్ళం, భౌతిక విశ్వంలో చిక్కుబడ్డటువంటి జీవులం మనం. వలలో చిక్కినటువంటి పక్షి ఎంత ఎగిరినా కానీ, నేను స్వేచ్ఛతో ఎగురుతున్నాను అని అనుకున్నా కానీ అది ఆ వలలోనే ఉంటుంది, ఆ వలలో నుంచి దాటి బయటికి రాలేదు. కానీ దాన్ని బంధింపబడి ఉంది అనేటువంటి విషయం దానికి ఆ కొంచెం డిస్టెన్స్లో ఎగిరినంత మాత్రాన దానికి అర్థం కాల. అలానే మనం కూడా ఈ భౌతిక విశ్వంలో బంధింపబడి స్వేచ్ఛగా ఉన్నాము అని మనం అనుకుంటున్నాం, కానీ మనం వలలో ఉన్నటువంటి పక్షిలాగా ఉన్నాము అని చెప్తున్నారు వృత్తాసురుడు. ఓకే చదవండి మాతాజీ. భాష్యము. సురులకు అసురులకు భేదమేమనగా భగవద్ ఇచ్చ లేనిదే ఏది అనో జరగదని సురులు ఎగిరి ఉండగా ఎరిగి ఉండగా దేవదేవుని పరమాభీష్టమును అసురులు ఎరుగజాలరు. ఈ యుద్ధములో వృత్తాసురుడే నిజమునకు సురుడు, ఇంద్రుడు అసురుడే, ఎవ్వడును స్వతంత్రముగా వర్తించలేడు. పైగా ప్రతి ఒక్కడు భగవంతుని నిర్దేశముననే పనిచేయవలసి ఉండును.
కనుక జయాపజయములు కర్మఫలములను బట్టి కలుగుచుండును. దానిని నిర్ణయించున్నది భగవంతుడే, అనగా కర్మణ దైవ నేత్రేణ. కర్మానుసారము మనము భగవంతుని అధీనముననే పని చేయుదుము. కనుక పిపీలికాది బ్రహ్మ పర్యంతము ఎవడనో స్వతంత్రుడు కాడు. ఎల్లరూ భగవదాదేశముల అనుసరించే పనిచేయుదురు. కనుక మనకు జయము కలిగినను అపజయము కలిగినను దేవదేవుడు మాత్రము సర్వదా జయమునే బడైను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు ఓకే ఓకే. సో మనం చేసేటువంటి కర్మల వలన కలిగేటువంటి జయాపజయాలకి, జయాపజయాలనేది ఎవరికి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుందంటే బ్రహ్మదేవుడి వరకు కూడా ఉంటుంది. పిపీలకాది బ్రహ్మ పర్యంతం, అంటే ఒక చిన్న చీమ నుంచి బ్రహ్మదేవుడి వరకు కూడా అన్నీ కూడా భగవంతుడి యొక్క నియంత్రణలోనే జరుగుతున్నాయి. సో కాబట్టి కాబట్టి మనమంతా కూడా ఆయన నియంత్రణలోనే ఉన్నాము. కర్మఫలములు అన్నీ కూడా కర్మఫలాలను బట్టి అది జయం జయం పొందాలా అపజయం పొందాలా అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. అంటే మనం ఇంతకు ముందు చేసినటువంటి కర్మలు ఇప్పుడు మనం పొందాల్సినటువంటి రిజల్ట్ని నిర్ణయిస్తాయి. కాబట్టి ఇదేమి నేనే చేస్తున్నాను, నేనే విజయాన్ని పొందుతాను, నేనే లేకపోతే అపజయాన్ని పొందుతున్నాను అని అనుకోవద్దు. మన కర్మలన్నిటికీ కూడా భగవంతుని నియామకుడు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఓకే, అన్నపూర్ణ మాతాజీ. ఓజస్ సహో బలం ప్రాణం అమృతం మృత్యుమేవ చ. ఓజః సహో బలం ప్రాణమమృతం మృత్యుమేవ చ. తమజ్ఞాయ జనో హేతుం ఆత్మానం మన్యతే జడం. తమజ్ఞాయ జనో హేతుమం ఆత్మానం మన్యతే జడం. మన ఇంద్రియ శక్తి, మన శక్తి, బలము, ప్రాణము, అమృతము, మృత్యువు అన్నియును దేవదేవుని అధీనములే. ఈ విషయం ఎరగక మూర్ఖజనులు జడముగు దేహమే తమ కర్మలకు కారణమని తలంతురు. హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్స్ ఫర్. ఓకే, సో ఎవ్రీథింగ్ యాక్చువల్గా భగవంతుని ఏమంటారండి, హృషికేశుడు అని అంటారు. హృషికేశుడు అంటే ఇంద్రియాలకి అధిపతి, అంటే ఇంద్రియాలన్నిటికీ అధిపతి అంటే నాకున్న కళ్ళు భగవంతుడియే, నాకున్న ముక్కు భగవంతుడిదే, నాకున్న ప్రతి ఇంద్రియం భగవంతుడిదే. ఎందుకంటే ఆయన అధిపతి. ఇప్పుడు మీరు ఒక ఆస్తికి అధిపతులు అనుకోండి, అదంతా మీదే. అలానే హృషికేశుడు అనేటువంటి భగవంతుడికి అందరి ఇంద్రియాలు ఆయన ఆధీనంలోనే ఉన్నాయి. కాబట్టి ఆ ఇంద్రియాలతో చేసేటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మలు కూడా భగవంతుడి ఆధీనంలోనే ఉన్నట్లు. కానీ మనం మూర్ఖులం కాబట్టి మనము ఈ శరీరానికి సంబంధించినటువంటి, ఈ శరీరంతో మనం పొందినటువంటి ఇంద్రియాలకు సంబంధించినటువంటి కర్మలకి మనమే కారణమని మనం అనుకుంటున్నాము. నెక్స్ట్ రమ్యా మాతాజీ. హరే కృష్ణ ప్రభు. యథాధారుమయీ నారీ యథాపత్రమయో మృగః. యథాధారుమయీ నారీ యథాపత్రమయో మృగః. ఏవం భూతాని మగవన్ని శతంత్రాణి విద్ధి భో. ఏవం భూతాని మగవన్ని శతాంద్రాణి విద్ధి భో. ఇంద్ర, కొయ్యతో చేయబడిన స్త్రీ రూపము పత్రమయమగు మృగము స్వతంత్రముగా చరింపజాలక లేదా నృత్యము చేయజాలక వాని నడించు వాని పైననే పూర్తిగా ఆధారపడినట్లు మనమందరం పరమ నియామకుని ఇచ్చానుసారమే వర్తించుచున్నాము. ఎవరికి స్వాతంత్రము లేదు. హరే కృష్ణ. ఓకే, సో మనం ఏ విధంగా తోలు బొమ్మలు ఉన్నాయనుకోండి, తోలు బొమ్మలు మనం ఎలా ఆడిస్తే అలా ఆడతాయి. అది దాని అంతర్గతి ఆడటం చేత కాదు, దాని అంతర్గతి ఎప్పుడు కూడా స్థిరంగానే ఉంటుంది, అదేమి ఆడే పరిస్థితులు లేదు. మనం కూడా అలానే తోలు బొమ్మలం లాంటి వాళ్ళం, మనల్ని కూడా ఆడిస్తేనే ఆడతాం తప్ప మనం ఏదో ఈ చేతులతోటి కాళ్ళతోటి మన ఇష్టం వచ్చినట్టు నడుస్తున్నాం, ఇష్టం వచ్చిన పనులు చేస్తున్నామని మనం అనుకుంటున్నాం. కానీ ఇదంతా వెనకాల ఎవరో చేపిస్తున్నారు అనేటువంటి విషయం చెప్తున్నారు. పరమ నియామకుని ఇచ్ఛానుసారమే వర్తించుచున్నాము, ఎవరికి స్వాతంత్రము లేదు. అందరం కూడా తోలు బొమ్మలం, భగవంతుడు నియమించినటువంటి మాయ చేతులు. ఓకే, సో ఈ విధంగా మనం తోలు బొమ్మలా ఉన్నాం. చదవండి మాతాజీ. ఆశ్యం చైతన్య చరితామృతం ఆది లీల 5.142 నీటిలో దోపరచబడినది. ఏకలే ఈశ్వర కృష్ణ ఆరసవ భృత్య యారే ఏచ నా చేయ నా ఛాయ
సై తైచే కరేణుత్య. శ్రీకృష్ణ భగవానుడు ఒక్కడే పరమ నియామకుడు, మిగిలిన వారందరూ అతని సేవకులే. అతడు ఏ విధంగా నర్తింపజేయనో వారట్టు నర్తించెదరు. మనమందరం కృష్ణదాసులమే, మనకెట్టి స్వాతంత్రము లేదు. భగవంతుని కోరిక ప్రకారమే నృత్యం చేయుచున్నప్పటికీ అజ్ఞానవశమున భ్రమకారణమున భగవత్ సంకల్పంపై ఆధారపడి లేమని తలుచుండుము. కనుకే ఇట్లు చెప్పబడినది: ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదినాది గోవింద సర్వకారణ కారణం. గోవిందుడే, శ్రీకృష్ణే పరమ నియామకుడు. సచ్చిదానంద విగ్రహుడు అతడు ఆది అయినాడు, సర్వకారణ కారణ అయినందున అనాది అయి ఉన్నాడు. బ్రహ్మ సంహిత. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. సో మనం అందరం కూడా భగవంతుడి యొక్క సేవకులం. సేవకుడు అనేటువంటి వాడు తన ఇచ్చానుసారం చేస్తాడా, లేకపోతే ఆయన యజమాని యొక్క ఆధీనంలో యజమాని చెప్పినటువంటి పనులు చేస్తాడా? సో సేవకుడు అనేటువంటి వాడు చేసేటువంటి ప్రతి పనికి కూడా యజమాని యొక్క నిర్ణయమే కారణమవుతుంది. అలానే మనమందరం కూడా భగవంతుడి యొక్క సేవకులం. ఎప్పుడైతే మనం ఇది గుర్తిస్తామో అప్పుడు మనం చేసేటువంటి ప్రతి కర్మ మన యజమాని యొక్క సంతృప్తి కోసం అనేటువంటి కాన్షియస్నెస్ లో చేస్తాం, అలాంటి చేతనంలో చేస్తాం. ఒకవేళ మనము భగవంతుడి యొక్క సేవకులము అని గుర్తించలేదు అనుకో, మనమే యజమానులుగా ఫీల్ అవుతాం. మనమే యజమానులుగా ఫీల్ అయినప్పుడు మనం చేసేటువంటి ప్రతి కర్మ కూడా మనం అనుభవించాలి, లేకపోతే మన సంతోషం కోసము అని ఫీల్ అవుతాం. కాబట్టి మనం సేవకులము అని గుర్తించేంత వరకు కూడా మన యొక్క ఆధ్యాత్మిక సాధన అనేటువంటిది స్టార్ట్ అవ్వాలి. తర్వాత మనం కృష్ణదాసులము, మనకి స్వాతంత్రం లేదు, భగవంతుని కోరిక ప్రకారంగానే మనము ఆడుతున్నాము, ఆయన ఆజ్ఞ ప్రకారంగానే మనం కర్మలు చేస్తున్నాము అనేటువంటి విషయం మనము గ్రహించాలి. అందుకని మనకి బ్రహ్మ సంహితలు చెప్పినటువంటి శ్లోకం కూడా గుర్తు చేస్తున్నారు: ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాది గోవింద సర్వకారణ కారణం. సో ఆయనే అన్ని కారణాలకి కూడా కారణము. కాబట్టి కృష్ణుడే పరమ నియామకుడు అనేటువంటి విషయం తెలుసుకోవాలి. తెలుసుకొని అప్పుడు ఆయన సంతృప్తి కోసం పనిచేయాలి. ఎప్పుడైతే ఆయన సంతృప్తి కోసం పనిచేస్తామో అప్పుడు కర్మబంధనం మనకంటదు. ఇప్పుడు చూడండి, ఒక యజమాని కోసం పనిచేస్తున్నటువంటి సేవకుడు, ఆ సేవకుడు చేసేటువంటి క్రమంలో ఏదైనా తప్పులు జరిగాయనుకోండి, నష్టం ఎవరికి వస్తుంది? యజమానికి వస్తుంది. సేవకుడికి ఏం రాదు. సేవకుడికి నెల నెల ఎంత శాలరీ ఇవ్వాలో అంత శాలరీ ఇచ్చేస్తాడు. ఒకవేళ ఆయన చేస్తున్నటువంటి క్రమంలో పొరపాటున ఏదైనా తప్పు జరిగినా, లేకపోతే ఏదన్నా చేయకూడదు జరిగినా కానీ, దాని యొక్క నష్టం కష్టం అనేటువంటిది అది ఆ యజమానికే వెళ్తుంది తప్ప సేవకుడికి ఏం కాదు. అలానే మనం కూడా భగవంతుడి యొక్క సేవకులము అని గుర్తించి కనుక మనం కర్మలు చేసినప్పుడు మనం చేస్తున్నటువంటి కర్మల వల్ల వచ్చేటువంటి లాభము, నష్టము, ఫలితాలు అవన్నీ కూడా భగవంతుడికే వెళ్తాయి కానీ మనకు ఉండదు. దాని యొక్క రియాక్షన్స్ అనేటువంటివి మనకు ఉండదు. ఓకే, నెక్స్ట్ గౌరీ మాతాజీ. పురుష ప్రకృతిర్వ్యక్తం ఆత్మా భూతేంద్రియాశయా. పురుష ప్రకృతిరత్తం ఆత్మా భూతేంద్రియాశయా. శక్నువంత్యస్య సర్గాధౌ న వినాయధనుగ్రహాత్. శక్తువన్యస్య సర్గాధౌ న వినా యదనుగ్రహాత్. హరే కృష్ణ ప్రభుజీ, ధన్వంతరి ప్రణామం. పురుషావతారములు అనగా కారణోదక సాయి విష్ణువు, గర్భోదక సాయి విష్ణువు, క్షీరోదక సాయి విష్ణువు, ప్రకృతి, మహాతత్వము, అహంకారము, ఇంద్రియములు, పంచభూతములు, మనస్సు, బుద్ధి, చేతనము, భగవన్ నిర్దేశము లేనిదే జగత్తును స్పృశింపజాలవు. చదివినా ప్రభుజీ? ఓకే. సో ఇక్కడ పురుషావతారాల గురించి కూడా మాట్లాడుతున్నారు, అంటే సృష్టి క్రమం గురించి కూడా మాట్లాడుతున్నారు. పురుషావతారాలు ఏవైతే ఉన్నాయో, ప్రకృతి ఇంకా అవి కాక ప్రకృతి, మహతత్వము, అహంకారము, ఇంద్రియములు, పంచభూతములు, మనస్సు, బుద్ధి, చేతనము, భగవన్ నిర్దేశం లేనిదే జగత్తును సృజింపజాలవు. అంటే మనము ఏదైతే విష్ణువుని చూసి ఈ విష్ణువే సర్వకారణాలకి కారణము అని మనం అనుకుంటున్నామో, ఆ విష్ణువు కూడా, ఆ పురుషావతారాలు కూడా ఏమీ చేయలేరు ఎప్పుడైతే భగవంతుడి యొక్క నిర్దేశం లేకపోతే. చూడండి, ఇక్కడ మనకి క్లియర్గా గొప్ప గొప్ప భక్తులు మాట్లాడుతున్నటువంటి తత్వంలో మనకి భగవంతుడు ఎవరు అనేటువంటి విషయం మనకి క్లియర్గా అర్థమైపోతూనే ఉంటుంది. సో అప్పుడైనా సరే మనలో ఉన్నటువంటి అజ్ఞానం అనేటువంటిది కొంచెం కొంచెంగా తొలగిపోతూ ఉండాలి. సో ఇక్కడ డైరెక్ట్ చెప్పేస్తున్నారు, పురుషావతారాల గురించే చెప్తున్నారు. పురుషావతారాలే ఏమీ చేయలేరు, తర్వాత పురుషావతారాల ద్వారా వచ్చినటువంటి ప్రకృతి ఏమి చేయలేదు, ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క నిర్దేశంలో పనిచేస్తున్నాయి. అంటే పురుషావతారాలకి అన్యంగా భగవంతుడు ఉన్నాడు అనేటువంటి విషయం మనకి ఇక్కడ రుజువు అవుతుంది వృత్తాసుడి యొక్క మాటల్లో. ఓకే, చదవండి. భాష్యము. పరస్య బ్రాహ్మణ శక్తి సదే
దమఖిలం జగత్ అని విష్ణు పురాణమునందు ద్రోపరిచినట్లు మనము అనుభవమునకు వచ్చేటి సమస్త సృష్టి దేవదేవుని వివిధ శక్తులే అయి ఉన్నవి. ఆ శక్తులు తమంతట తామే స్వతంత్రముగా దేనిని స్పృశింపజాలవు. ఈ విషయమును కూడా భగవద్గీత భగవానుడు భగవద్గీత 9.10 యందు మాయజ్యాశ్రేణ ప్రకృతి సూనయే సచరాచరం ఓ కౌంతేయ జంగములను సృష్టించుచున్నది అని ధృవపరచను. అనగా కేవలము పరమ పురుషుని నిర్దేశమునందే చతుర్వంశతి తత్వములుగా ప్రకటమయ్యే ప్రకృతి జీవునికి వివిధ స్థితులను తయారు చేయగలదు. ఈ విషయమున భగవానుడు వేదములందు ఇట్లు పలికెను. మదీయం మహిమానంచ పరబ్రహ్మీతి శబ్దితం వేత్సస్య మృగ వేస్యనుగ్రహీతం మే సంప్రసైర్నివృతిం హృది. సమస్తము నా శక్తి ప్రకటమే కనుక నేను పరబ్రహ్మమని తెలియబడతని. కనుక నా మహిమాన్వితమగు కర్మలను గూర్చి నా నుండి ప్రతి ఒక్కరూ వినవలను. భగవద్గీత 10.2 శ్రీకృష్ణ భగవానుడు అహమాదర్హి దేవానాం సమస్త దేవతలకు నేనే మూలమని పలికెను. అనగా దేవదేవుడు సమస్తమునకు ఆది అయి ఉన్నాడు. ఎవ్వరికి స్వాతంత్రము లేదు. స్త్రీల మధ్వాచార్యులు కూడా ఈ విషయమున అనీస జీవరూపేణ అని పలికిరి. జీవుడు అనీసుడు, సదా నియమించబడి వాడే కాని నియామకుడు కాడు. కనుక జీవుడు తాను ఈశ్వరుడననియు అనగా స్వతంత్రుడనని గర్వించినచో అది ఇతని మూర్ఖత్వమే యగును. అట్టి మూర్ఖత్వము రాబో శ్లోకములో వివరించబడింది. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. పురుషావతారాలకి, ప్రకృతికి, ప్రకృతిలో ఉన్నటువంటి భౌతిక తత్వాలకి, వాటి యొక్క కర్మలకి అన్నిటికీ భగవానుడే మూలము అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. అందుకనే మనకి భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ భగవానుడు ప్రకృతి క్రియమాణాని అనేటువంటి శ్లోకంలో క్లియర్ గా వివరించేశారు. ఏంటంటే ప్రకృతి కూడా నాధీనంలోనే పనిచేస్తుంది అనేటువంటి విషయం. సో అక్కడైనా మనకి అర్థమైపోతుంది, ప్రకృతికి పైన, ప్రకృతిని సృష్టించినటువంటి పురుషావతారాలకి పైన భగవంతుడి యొక్క స్థానం ఉంది అనేటువంటి విషయం మనకి అర్థమవుతుంది. కానీ అది మనం తెలుసుకోలేకపోతే అది మన మూర్ఖత్వం. ఓకే, ఎందుకంటే ఇలాంటి శాస్త్రాలు చదివితేనే మనకి అవన్నీ అర్థమవుతాయి. ఎప్పుడైతే పరమగమ్యం చేరుకోవాలి అంటే ఆ పరమగమ్యం ఎక్కడుంది అనేటువంటి విషయం తెలుసుకోవాలి. ఆ పరమగమ్యం శ్రీకృష్ణ భగవానుడు. ఆ భగవానుడు మనం మనం ఏదైతే లక్ష్యంగా పెట్టుకున్నామో వాటన్నిటికీ అన్యంగా ఉన్నాడు అనేటువంటి విషయం మనకు అప్పుడు తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ మంగతాయర్ మాతాజీ. పాపము మూర్ఖుడు బుద్ధిహీనుడైన మనుజుడు దేవదేవుని ఎరుగజాలడు. అతడు సదా ఆధీనుడై ఉన్నను తన తాను ఈశ్వరునిగా భావించను. కర్మఫలం అనగా తల్లిదండ్రులచే భౌతిక దేహం సృష్టింపబడి జంతు పులిచే కబళింపబడిన చందమున ఇంకొకనిచే నశింపజేయబడును. అది ఎవడేని తలచినచో అది సరి అయిన అవగాహన కాదు. దేవదేవుడే జీవులను జీవుల ద్వారా సృజించి కబళించుచుండును. భాష్యము, కర్మమీమాంసను అనుసరించి మనుజుని కర్మయే సమస్తమునకు కారణం కనుక ఏ పని చేయవలసిన అవసరం లేదు. ఈ నిర్ణయమునకు అరుదించే వారు నిక్కముగా మూర్ఖులే. తండ్రి పిల్లవానికి జన్మనసు కార్యమును స్వతంత్రంగా నిర్వహింపడు. దేవదేవుని చే ప్రేరేపితులతో ఆ కార్యము చేయును. శ్రీకృష్ణుడే స్వయముగా భగవద్గీత 15.15 పలికెను. సర్వస్య చాహు హృది సన్ని విష్ణు మత్తగా స్మృతి జ్ఞాన మపోహనంచ. ఆ దేవదేవుడే అల్లరి హృదయాల్లో నిలిచి ఉన్నాడు. అతను నుండి స్మృతి జ్ఞానము మరుపు కలుగుచున్నది. హృదయమునందు ఆసీనుడైనట్టు భగవాను నుండి ఆదేశం పడైనదే ఎవ్వడును సృష్టి కార్యములకు ఉద్యుక్తుడు కాదు. అనగా తల్లిదండ్రులు జీవునికి సృష్టికర్తలు కారు. కర్మానుసారము జీవుని తండ్రి వీర్యమును నంచగా అతడు దానిని తల్లి గర్భమును ప్రవేశపెట్టును. పిదప తల్లిదండ్రుల దేహము ప్రకారము
యదాయోని యదాబీజం జీవుడు దేహమును గ్రహించి సుఖ దుఃఖములను అనుభవించను. కనుక జీవుని జన్మకు మూల కారణము భగవానుడే. అదే రీతిగా జీవుని మరణమునకు కూడా భగవానుడే కారణము. ఎవడును స్వతంత్రుడు కాడు, ప్రతి ఒక్కడు పరతంత్రుడే. నిజమైన సారాంశం ఏమనగా కేవలము శ్రీకృష్ణ భగవానుడే పూర్ణ స్వతంత్రుడు. హరే కృష్ణ ప్రభు. సో మనము తల్లి గర్భంలోకి వస్తున్నాం, తల్లి గర్భం ద్వారా జన్మ తీసుకుంటున్నాం. అంటే తల్లి గర్భం ద్వారా మనము శరీరాన్ని పొందుతున్నాం. శరీరాన్ని పొందుతున్నటువంటి మనము స్వతంత్రత ఉందా మనకి? మనకి ఎవరు తల్లిగా రావాలి, ఎవరు తండ్రిగా రావాలి అనే అంత స్వతంత్రం మనకుందా? కోరుకున్నారా మీరందరూ మీ తల్లిదండ్రుల్ని పుట్టక ముందే? లేదు. ఆ స్వతంత్రత మనకి లేదు. అది ఎలా వస్తుంది అని అంటే మన కర్మలకి అనుగుణంగా మనకు వస్తుంది. మనకి ఫలానా వాళ్ళ కుటుంబంలో పుట్టాలి, ఫలానా వాళ్ళ వంశంలో పుట్టాలి, ఫలానా వాళ్ళు నాకు తల్లిదండ్రులుగా రావాలి అనేటువంటిది మన కర్మానుసారం వస్తుంది. మనం పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మలకి అనుగుణంగా ఆ కర్మల ప్రకారంగా లేదా మన కోరికల ప్రకారంగా మనం అనుభవించాల్సినటువంటి కష్టాలు లేకపోతే సుఖాలకి అనుగుణంగా మనకి తల్లిదండ్రుల్ని ఇవ్వబడతారు. మరి భగవంతుడు అలానా? భగవంతుడు దేవకీ గర్భంలో జన్మించారు. ఆయన కోరుకొని దేవకీదేవి తల్లిగా కావాలి అని అనుకున్నారు కాబట్టి దేవకీదేవి గర్భంలో జన్మించారు. వామనుడుగా అవతరించారు. వామనుడుగా అవతరించినప్పుడు కూడా పుట్టక ముందే, ఆయన అవతరించక ముందే విష్ణు రూపంలో ఆయన వచ్చి అతిథికి తెలియచేశారు, నేను నీకు పుత్రుడుగా వస్తాను అని. ఇంకా భగవద్ అవతారాలు కూడా చూడండి, వివిధ అవతారాలు అవతరించక ముందే ఆ తల్లిదండ్రులకి కనిపించి నేను మీ యొక్క గర్భంలో పుత్రుడుగా జన్మిస్తాను. అంటే గొప్ప గొప్ప భక్తులు ఎంతో తపస్సు చేసి ఎన్నో వ్రతాలు చేసి భగవంతుని ప్రసన్నం చేసుకుని భగవంతుని తన పుత్రుడుగా రావాలి అని కోరుకుంటే భగవంతుడు ప్రసన్నమై ఓకే నేను మీ పుత్రుడుగా వస్తాను అని చెప్పి తిరిగి వాళ్ళ గర్భంలో పుత్రుడుగా జన్మించడం అనేటువంటిది జరుగుతుంది. అంటే భగవంతుడికి ఉన్నటువంటి స్వాతంత్రం అనేటువంటిది ఇక్కడ మనకు అర్థమవుతుంది. తన తల్లిదండ్రులు కూడా తను చూస్ చేసుకోగలడు, కానీ మనము అది చూస్ చేసుకోలేము. మన కర్మలకి అనుగుణంగా మనము వస్తున్నాము. కాబట్టి మన కర్మలకి అనుగుణంగా మనం వస్తున్నాము అని అంటే మనం చేస్తున్నటువంటి ప్రతి కర్మ కర్మఫలమే మనం చేస్తున్నటువంటి మనకు వస్తున్నటువంటి సుఖాలు సంతోషాలు కష్టాలు బాధలు అన్నీ కూడా కర్మఫలాలే. అంతే తప్ప ఇదేదో నా శక్తి సామర్థ్యాల వల్ల నేనేదో కష్టపడ్డాను కాబట్టి నేను ఇప్పుడు ఇలా ఉన్నాను అని అనుకుంటే మాత్రం అది మన మూర్ఖత్వం. యాక్చువల్గా ఇవన్నీ కూడా త్రిగుణాల ప్రభావంలోనే మనం ఇలా అనుకుంటున్నాం. కానీ మనకి ఆ గుణాల ప్రభావం నుంచి బయటపడాలి అని అంటే భగవంతుడి యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలి, భగవంతుడే వీటన్నిటికీ మూలము అనేటువంటి విషయం తెలుసుకోవాలి. అప్పుడు మనం ఆ భగవంతుడికి శరణు వేడతాం. అప్పటిదాకా మనకి ఏ విధంగా అయితే భగవంతుడు చెప్పారో మనకి మరుపుని ఆయనే కలిగిస్తున్నారు, జ్ఞాపకాన్ని ఆయనే కలిగిస్తున్నారు. ఓకే, మన కర్మలు నశించినప్పుడు అప్పుడు ఆటోమేటిక్గా మనం భగవంతుడి సేవకులము అని గుర్తు తెచ్చుకునేలా చేస్తారు. అలా మన కర్మలు నశించినప్పుడు మనం భగవంతుడి సేవకులము అనే విషయం మర్చిపోయేలా చేస్తారు. అలానే మర్చిపోయి మనం భగవంతుడికి అన్యంగా కర్మలు చేస్తూ భౌతిక జీవితాన్ని గడుపుతూ ఉన్నాం. ఓకే, ఇక్కడ కాపుదాం మాతాజీ, 12 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం. 13వ శ్లోకం నుంచి మళ్ళీ రేపు చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. శ్రీమద్భాగవతం కీ జై. శ్రీల ప్రభుపాద్ కీ జై.